నలుగురికి ఆహారం అందించడానికి అహర్నిశలు శ్రమించే అన్నదాతకు తీరని కష్టం వచ్చింది రాత్రనక పగలనక పంట పొలాల్లోనే కాలం వెల్లదీసే వీరికి పొలాల్లోని విద్యుత్ తీగలు యమపాశాల్లా మారాయి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ప్రాణ నష్టం తప్పడం లేదు పంటలకు నీరందించేందుకు బోర్ల వద్దకు వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసూరివారిపాలెం గ్రామంలో విద్యుత్ తీగలు పంట పొలాల్లో వేలాడుతున్నాయి ఇటీవలి వర్షాలకు కొన్ని స్తంభాలు విరిగిపడగా చేతికందే ఎత్తులో తీగలు తెగిపరడంతో పొలం పనులకు వెళ్లేందుకు రైతులు వెనకాడుతున్నారు కృష్ణా జిల్లాలోని మోపుదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామంలో సుమారు ఐదు వందల వరకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి కాగా కొన్ని విద్యుత్ స్తంభాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటే మరికొన్ని గాలులకు వరికిపోయాయి మరికొన్ని చోట్ల అనేక అతుకులు వేసినా తీగలు ఎప్పుడు తెగిపోతాయా అనే భయపడుతున్నాయి దీంతో రైతులు పొలం వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు పంట పొలాల్లో ఎక్కడికక్కడ తీగలు తెగిపడటంతో నిత్యం పొలం పనుల కోసం వెళ్ళే రైతులు తిరిగి వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా అన్నదాత ప్రాణాలు కలుస్తున్నాయి చేలోని విద్యుత్ తీగలే రైతన్నలకు యమపాసాలుగా మారుతున్నాయి జిల్లాలో వరుసగా విద్యుత్ మరణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ మాత్రం నిర్లక్ష్యం వేరడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అవనగడ్డ పులిగడ్డ పులిమేర వెంట ఈ కరెంటు పోల్స్ ఒక ఆరు పోల్స్ వేసి అటు మాకు సర్వీస్ తీసుకొచ్చారండి రేవు కి ఒక పోల్ ఇరిగి రేవులో పడిపోయి ఆ పోల్కి మా మామిడి చెట్లు పడి పట్టుకుని అవి తుయడం వల్ల మొన్న పడిన అధిక వర్షాలకి ఆ వర్షాల్లో ఈ పోల్స్ మొత్తం ఇరిగిపోయినాయి అండి మేము కూడా రాలేదు ఆ టైంలో పొలం ఆరు పోల్స్ ఇరిపోయా ఒక పోల్ ఒంగిపోయిందండి ఎరిన పోలు ఐదు పోల్స్ ఇరిగిపోయినాయండి ఆ సాయంతం అసలు మొదట్లోకి అయితే మేము నిన్న మేతకని చెప్పి గెంట్ల మేతకని పొలం వస్తే ఈ వైర్లన్నీ వీలు కాకుండా దాంట్లో సప్లై ఉందో లేదో కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో అవన్నీ చూసుకుంటా వెళ్ళి గారికి ఫోన్ చేస్తే రింగ్ అయింది కానీ ఆయన ఫోన్ తీయలేదు రెండు సార్లు లైన్ మ్యాన్ గారికి చేసి చెప్పేవాడి ఎక్కడ అయ్యింది నేను వస్తానని అన్నారు మరి వచ్చి చూసారో లేదో కూడా తెలియదు కానీ వైర్లు మాత్రం అలాగే ఉన్నాయండి మేము చిన్న దగ్గరికి వెళ్ళాలంటే భయం భయంగా దినదిన ఖండంగా ఉంది ఆ వైర్లు ఏదన్నా సప్లై వచ్చింది అనుకోండి ప్రాణాలకే హాని కదా దాంతో మరి ఇక్కడ పక్కన జామ తోటలు ఉన్నాయి దాంట్లోకి రోజు నిత్యం కాయలు కూసుకోవడానికి పక్కన బేరగాళ్ళు వస్తా ఉంటారు వాళ్ళు తెలజమానే వస్తారు పైగా ఆ చెలారా ఐదున్నర ఆరు గంటలకు వస్తారు అండి ప్రాంతంలో ఈ ఇంకా పక్కన జామ తోటలు కానీ చీకట్లో వస్తారు మరి వైర్లు ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో సప్లై ఉండి దాంట్లో ఏదన్నా తగిలితే మరి జరగడం జరుగుతుంది కాబట్టి ఈ విద్యుత్ శాఖ వారు త్వరగా స్పందించి దీనికి ఆ పోల్స్ అన్ని సరి చేసి ఆ వైర్ క్లియర్ చేసి మాకు చేస్తే మాకు ధైర్యంగా ఉంటుంది చేయన దగ్గర వెళ్ళడానికి ఇప్పుడు చాలా భయంగా ఉంది వెళ్ళాలంటే కనీసం ఒక ఐదు పోల్స్ పోలు పోలుకి యాభై మీటర్లు ఉంటదండి ఆరు పోల్స్ పడిపోయి ఒక రేవులో పడిపోయిందండి మిగిలిన ఐదు పోల్స్ ఒడ్నే ఉన్నాయి మొత్తం ఇరిగిపోయినాయండి మీటర్ యాభై మీటర్లకు పోల్ వేసారు ఆ రోజున తేగలన్నీ కింద పడిపోయి చిక్కుగా అన్ని అడ్డంగా సైకిల్ నడవటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ పరిధిలోని లంకతోటల్లో ఇటీవలి వర్షాలకు విద్యుత్ స్తంభాలు విరిగిపోయి వైర్లు తెగిపోయాయి బోర్ మోటార్ మరమ్మత్తులు చేసే చోట విద్యుత్ తీగలు మనిషికి తాకే విధంగా ఉన్నాయని పలుమార్లు సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసినా సరిచేయడం లేదని రైతులు చెబుతున్నారు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద రైతుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో పంటలకు నీరు పారించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు మాకు ఇక్కడ పులిగడ్డలో జామ తోట ఉందండి రోజు డైలీ పులిగడ్డ నుంచి పల్లికారులు ఒక పది పదిహేను మంది పదిహేను ఆరింటికి వచ్చి కాయలు కోసుకుంటారండి తెల్ల జావుని ఈ మధ్య నాలుగైదు రోజుల మట్టి ఏడతరపు లేకుండా వర్షం పడటం వల్ల ఇక్కడ ఐదు పోల్స్ విరిగిపోయి తేగలు డొంకలో పడిపోయినాయండి మరి వాటికి కరెంట్ సప్లై ఉందో లేదో అనేది కూడా మాకు అర్థం కావటం లేదు తీగలన్నీ చిక్కు ఒక్కరిగా ఈ డొంకకి అడ్డంగా పడిపోయినాయి మేము ఫోన్ చేసి లైన్ మ్యాన్ కి చెప్పాము సార్ ఆయన వచ్చి చూస్తానన్నారు కానీ మరి ఇంతవరకు వచ్చి చూసి ట కనపడలేదు మేము డైలీ రెండు పొలం పొలమొత్తాము మరి స్పందించి మీరు ఈ పోల్స్ సరిచేసి తీగలన్నీ లాగాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు చాలా భయంగా ఉంది ఈ కరెంట్ వైర్లు అన్ని ఇలా కిందకి మా ఫ్రెండ్ది చేను కరెంట్ వైర్లన్నీ కిందకి వచ్చేసినాయి ఈ రెండు మూడు నెలల నుండి ఎంతమంది చేసినా ఎవరిని తీసుకొచ్చినా గాని స్పందించట్లేదు మనోడు టాక్ దున్నత కూడా రాకుండా ఇప్పుడు బెండ తోట వేసుకునేవాడు ఆ బెండ తోట కూడా వేయకుండా ఆపేశాడు ఇప్పుడు ఖాళీగా ఉంటుంది చేను అసలే లాక్డౌన్ కరోనా వల్ల మనవాడు ఖాళీగా ఉంటున్నాడు అతను తింటాకి ఉండటానికి కూడా ఇబ్బంది అయిపోయే పరిస్థితులు కానీ ఎవరు స్పందించక వేస్తలేదు మనవాడికి ఇదే పొలం ఉంది ఇంకొద్దిగా ఉంది కానీ ఈ దీని మీద ఆధారపడతాడు ఎక్కువ మెట్ట భూమిది అయినా గానీ తోటలో వేయలేకపోతున్నాడు చాలా ఇబ్బంది పడిపోతుంది మా ఊర్లో లైన్ మ్యాన్ గారు ఎవరికి చెప్పినా గానీ పెద్దగా స్పందించలేదు త్వరగా బాధ్యత తీసుకుని ఈ వైర్లన్నీ లైన్ చేస్తే బావుండిద్దు అని అనుకుంటున్నాం ఎక్కువ అన్ని బోర్లు ఎక్కువగా ఉంటాయి మోటార్లు ఇక దాని ద్వారానే మెట్ట పొలాలు అందరూ తోటలు వేసుకుంటూ ఉంటారు కానీ ఇలా ఈ సర్వీస్ వైర్లు ఎంత విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి సరిగ్గా చేయబోవడం వల్ల చాలా మంది వైర్లు కింద కానిపోయి పొలాల్లో చాలా మంది రైతులు బలైపోయారు వైర్లన్నీ లైన్ చేస్తే బావుంద్ది అని కోరుకుంటున్నాం జిల్లాలో గతంలోనూ పంట పొలాల వద్ద విద్యుత్ అఘాతంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి పొలాల్లో వేలాడుతున్న తీగలను చూసి పొలం దున్నేందుకు ట్రాక్టర్లు రావడం లేదని పంటలు సాగు చేసేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు రైతులు అంటున్నారు జామతోటల్లో కాయలు కోసేందుకు వచ్చేవారు సైతం విద్యుత్ తీగలు చూసి భయాందోళనకు గురవుతున్నారని కొన్నాళ్లుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు పొలంలో బాగా తీగలు కింద కానిపోయి ఏ పైరేసినా బాగా ఇబ్బందిగా ఉంది ములగ తోట అయితే పొద్దున్న ఎనిమిది గంటల కరెంట్ వస్తే సాయంత్రం ఐదు గంటల వరకు కోసుకుంటా ఇల్లు ఇల్లు లేకుండా బాగా ఇబ్బంది పడ్డామండి ఇప్పుడు ఈ తీగలు రేపు ఏ పైరేసినా మాకు బాగా ఇబ్బందిగా ఉంది ట్రాక్టర్ దుంతాకైనా ట్రాక్టర్ తగులుతుందండి ఈ తేగలు ఎవరు రావట్లేదు ఒకసారి ఎల ప్రకారం చెప్పాము చెప్పినా ఎంత మటుకి రెస్పాన్స్ లేదు అసలు ములకొోటేసినా మాకు ములకొమ్మలు తగిలి బాగా అసలు మూడు వైర్లు కలిసిపోతున్నాయండి మేము కాయలు కోసుకున్నా కలిసిపోయి మంటలు వస్తున్నాయండి పొలంలో ఈ తేగలు బాగా ఆనుకుంటం వల్ల చాలా మంది ఐదారు చనిపోవడం జరిగింది చిన్నపాటి గాలు వచ్చినా సరే మూడు వైర్లు కలుసుకుని తీగలు తగిపోయే పరిస్థితి ఏర్పడుతుందండి గతంలో ఎన్నిసార్లు చెప్పినా సరే రెస్పాన్స్ లేకుండా పోయింది తమ్ము వేసి వైర్లు పైకి లేపితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి కొంత పొలం ఉంది ఇక్కడ అదే ఆధారం మేము ఏ పని చేస్తున్నా ఇక్కడికి రావాలి గత ఆరు నెలల క్రిందట వైరింగ్ మొత్తం అంతా అక్కడ వేసారు మా చూసారో ఆల్టింగ్ చేశారో ఇప్పుడు మాములుగా కాదు కరెంటు వైర్లు మొత్తం తీయిపోయినాయి తీయిపోతానికి వచ్చినయి ఆసారం సారిపోయి కిందడిపోయింది ఒక వైరు ఎవరు వెళ్తారో ఏంటో భయం ఇంత మట్టి వేసుకోవడం లేదు చైన్ చెత్త మోహం లేదు కలుపు ముందు కొట్టాల భయంగా ఉంది అధికారులు తొందరగా పట్టించుకుని కొత్త స్తంభాలు వైర్లు ఏపీఎల్ అని కోరుకుంటూ అయితే వస్తామన్నారు చేస్తా అన్నారు ఇదేమో మనుషులే గేదె వెళ్తుందో మనుషులు వెళ్తారో ఏమైనా ప్రమాదం ఇది ఒకప్పుడు మా ఊర్లోని పది మంది చనిపోయారని ఇంత జరుగుతున్న సమస్యపై అధికారుల జాప్యం సమంజసంగా లేదని వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సరిచేయాలని అన్నదాతలు కోరుతున్నారు